Hey guys, welcome back to our channel. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. డే 16లోకి వచ్చేసామండి. అసలు నిన్న నా మీల్ అయితే అసలు ఎంత హెవీ అయిపోయిందంటే, నాకు నిన్న చూసారు కదా చనా చాట్ చాలా చాలా టేస్టీగా ఉందని ఒకే ఒక రీజన్తో నేను సగం తినేసరికే నాకు ఇది ఈ రోజుకి సరిపోయింది అన్నట్టు అనిపించిందండి. కాకపోతే ఏంటంటే అది ఒక క్రేవింగ్ లా వచ్చేసింది అనమాట. అంటే ఇంకా తినేయాలి అన్నట్టు అనిపించేసింది ఆ టైంలో మాత్రం. ఆ టైంలో ఇంకా ఎన్ని తెలిసినా ఎంత నేర్చుకున్నా ఏదైనా ఒక్కొక్కసారి ఫుడ్ దగ్గర అంతే కదా. సో నేను అనుకున్నాను వద్దు ఇంకా సగంలో ఆపేద్దాము అనుకున్నా సరే అసలు ఆపలేదు. ముఖ్యంగా పానీపూరి తిని చాలా డేస్ అయిందండి అసలు. సో నాకు ఆ టేస్ట్ అనిపించి ఇంకా ఇంకా సరిపోయింది అన్నా సరే తినేసాను. ఎలా అయిపోయిందంటే నాకు అంటే నాకు ఈ ఒమాడ్ మొత్తంలో కలిపి నేను తీసుకున్న హెవీ మీల్ అంటే నిన్నటి మీల చనా చాట్ అండి అది. ఎందుకంటే చాలా చాలా ఎక్కువైంది నాకు ఈరోజు మీల్ వరకు కూడా. అంటే నాకు మామూలుగా అయితే మీల్ 2 o'clock అయితే అరౌండ్ 12:30 నుంచి నాకు ఫుడ్ పైన ఇంట్రెస్ట్ అంటే ఫుడ్ ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తే బాగున్ను అన్నట్టు లైట్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈరోజు ఏమీ లేదండి, అంత హెవీగా ఉంది. కాకపోతే నా లక్ ఏంటంటే ప్రోటీన్ ఫ్యాటే కాబట్టి నేను ఇంక ఎక్స్ట్రా నేను ఏమీ తీసుకోలేదు కాబట్టి వెయిట్ అయితే అలానే ఉన్నాను. నిజంగా అలాంటి ఫుడ్ నేను ఏదైనా కార్బ్స్లో కానీ లేకపోతే బయట ఫుడ్ కానీ జంక్ కానీ ఏదన్నా తినుంటే మ్యాక్సిమం వెయిట్ బాగా పుట్టాన్ అయ్యేదాన్ని అనమాట. సో నాకు అర్థమైంది. కాకపోతే నిన్న ఏంటంటే ఆ ఫుడ్ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ నెక్స్ట్ ఫ్యాట్ ఫుడ్ కాబట్టి సో ఏం అవ్వలేదు. అంటే వెయిట్ అలానే ఉంది, వెయిట్ ఖచ్చితంగా పెరుగుతాను అనుకున్నాను ఈరోజు కానీ అంతే ఉంది. సో దానికైతే హ్యాపీ అనమాట. సో అందుకే ఈరోజు నేను మీల్ ప్లాన్ ఏంటంటే చాలా లైట్గా తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నా బాడీకి కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువ తిన్నానండి. ఎందుకంటే ఈరోజు నాకు మొత్తం కంప్లీట్ సిమ్టమ్స్ అన్నీ నాకు అర్థమయ్యాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ నిద్ర లేవలేకపోవడం. కరెక్ట్గా ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా లేవగలుగుతాను అనమాట. సో అదొక సిమ్టమ్. ఇంకొకటి ఏంటంటే అసలు పొరపాటును కూడా అసలు ఫుడ్ పైన జాసే రాలేదు. ఫుడ్ పైన జాసే రాలేదంటే వన్ మీల్ చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారైనా ఖచ్చితంగా వస్తుంది. సో ఈసారి ఈరోజు రాలేదు అంటే సో హెవీ అయిందని. అందుకే ఈరోజు మీల్ వచ్చేసి చాలా లైట్ మీల్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆ 2 డేస్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అనమాట. సో మీల్లోకి వెళ్ళే ముందు నిన్న నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఒమాడ్ని ఎన్ని డేస్ కంటిన్యూ చేయొచ్చు అన్న దాని గురించి. సో దాని గురించి ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను స్టడీస్ ప్రకారం, తర్వాత నాకు చేసిన ఈ కొన్ని రోజుల ఎక్స్పీరియన్స్ ప్రకారం అనమాట. సో ఒమాడ్ అన్నది వెయిట్ లాస్కి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్ కన్నా ముందు చెప్పుకోవాలంటే మన బాడీ రిపేర్ సిస్టమ్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో బాడీ రిపేర్ సిస్టమ్ వెయిట్ లాసే కాకుండా ఇంచ్ లాస్ కూడా బాగా వస్తుంది. కాకపోతే ఎన్ని డేస్ చేయాలన్న దాని మీద కొంచెం ఆలోచించాలండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి వెయిట్ లాసే మెయిన్ గోల్ కాదు, మనకి ఇంచ్ లాస్ అవ్వాలి, బాడీ రిపేర్ సిస్టమ్ అవ్వాలి, బాడీ చాలా లైట్గా ఫీల్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీరు 1 మంత్ అలాగ 21 డేస్, 1 మంత్ కొంచెం ఎక్కువైపోతుందండి, 2 to 3 weeks అని పెట్టుకోండి. 14 days to 21 days అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓన్లీ వెయిట్ లాసే కాదు మాకు ఈ ఉపయోగాలన్నీ కూడా కావాలి. సో వెయిట్తో మాకు సంబంధం లేదనుకున్నప్పుడు 2 to 3 weeks చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే మనకి ఒమాడ్ అన్నది ఏంటంటే ఒక్కసారి మన మెటబాలిజం కనుక అడాప్ట్ అయిపోయిందంటే, అంటే వీళ్ళు నాకు 1 మీల్ ఇస్తున్నారు సో ఆ 1 మీల్ తోటే మన డే అంతా ఎనర్జీని వీళ్ళకి అందించాలి అని బాడీ కనుక ఫైండ్అవుట్ చేసుకుని అడాప్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయిందంటే కనుక మీకు వెయిట్ లాస్ అన్నది ఎక్కువ కనిపించదు. సో మీరు 1 మీల్ చేసిన ఎందుకు తగ్గట్లేదు అసలు అది చాలా మంది అనుకుంటారు. కానీ తగ్గదు ఎందుకంటే మీకు బాడీ అనేది అడాప్ట్ అయిపోయింది. మీరు ఇంకేం చేసినా మీకు మీ 1 మీల్ ఎంత తీసుకున్నా మీకు ఏం పెద్ద చేంజెస్ ఉండవు అనమాట. సో చాలా పెద్ద చేంజెస్ చేస్తే తప్ప ఎక్కువ డేస్ అంటే 1 మంత్ వరకు మీరు సస్టైనబుల్ అంటే మీరు 1 మంత్ వరకు మ్యాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు డిఫరెంట్ చేంజెస్ అయితే చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే నా విషయానికి వద్దాము, ఫస్ట్ వీక్ నేను ఏ చేంజెస్ లేకుండా నార్మల్గా తిని నార్మల్గా ఎక్సర్సైజ్ ఏంటంటే చిన్న చిన్న వాకింగ్ చేస్తేనే 1.5 తగ్గాను. సెకండ్ వీక్ చాలా కష్టపడాల్సి వచ్చింది. సో కీటో టచ్ ఇచ్చి కొంచెం అలా చేయడం వల్ల మిగిలిన 1 కేజీ తగ్గాను. బట్ థర్డ్ వీక్ అన్నది
చాలా కష్టమండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫుడ్లో కూడా చేంజ్ అయిపోతే అసలు ఒమేడ్ అనేది మూవ్ అవ్వదు అనమాట. అంటే బాడీ నాకు నాకు చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతుందండి. నా బాడీ టైప్ ఏంటంటే నాకు ఏదైనా 2-3 రోజులకి వెంటనే అడాప్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇప్పటికే 16 డేస్ అయిపోయింది, కంప్లీట్గా అడాప్షన్ ప్రాసెస్ అనేది నాకు ఉంది కాబట్టి వెయిట్ లాస్ అనేది స్లోగా అవుతుంది అనమాట. నేను ఇప్పుడు కీటో టచ్ ఇచ్చి మార్పులు చేస్తున్నాను కాబట్టి మీకు ప్రాసెస్ కనబడుతుంది, కానీ లేదు నేను సేమ్ 1 వీక్లానే తింటూ ఉంటే కనుక మీకు 100 గ్రామ్స్ లేకపోతే సేమ్ వెయిట్ అలా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో నాకు సంబంధించి మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ కోసమే అనుకుంటే కనుక మీరు ఒమాడ్ని 7 డేస్, మీరు మంత్లో ఒక 7 డేస్ అంటే కంప్లీట్ 1 వీక్ చాలా శ్రద్ధగా చేసేయండి. సో మీకు వెయిట్ లాస్ చాలా బాగుంటుంది. మిగిలిన 3 వీక్స్ కూడా మీకు నచ్చిన విండోస్ని షిఫ్ట్ చేసుకుంటున్నా లేకపోతే కంటిన్యూ చేసేయచ్చు అండి. ఫస్ట్లో కాబట్టి ఇంత ఇంత చేంజెస్ అయితే చేస్తున్నాం, కానీ ఒక మూమెంట్ వచ్చాక అంటే మన వెయిట్ చాలా దగ్గరలోకి వచ్చేసాక ఒక విండోని కొంచెం లాంగ్గా కూడా మనం తీసుకెళ్ళొచ్చు అనమాట. సో నా స్మాల్ సజెషన్ ఏంటంటే మీరు ఒక మంత్లో 1 వీక్ మీరు ఒమాడ్ చేసి మిగిలిన మొత్తం అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ విండోస్ కానీ ఒకే విండోతో కానీ ఉండి చూడండి. ఖచ్చితంగా మీకు వెయిట్ లాస్ అనేది డెఫినెట్గా చేంజ్ అయితే తెలుస్తుంది. ఇలా ఒకేసారి ఫాస్టింగ్ చేశారు అంటే కనుక మీకు 10 డేస్ కావచ్చు, 1 వీక్ కావచ్చు, లేకపోతే 12 డేస్ కావచ్చు, మీ వెయిట్ అనేది మూవ్ అవ్వడం చాలా స్లో అవుతుంది. కొంతమందికి మూవ్ అవ్వడం తగ్గిపోతుంది, ఇంకా కొంతమందికి అయితే రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అంటే ఎక్కువ మందికి కాదు, ఎందుకంటే మీ బాడీ అడాప్ట్ అయిపోతుంది, మీరు కంప్లీట్గా తగ్గుతామని కొంచెం మీరు ఎక్కువ క్యాలరీస్ అలా తీసేసుకున్నారు అంటే కనుక మీకు రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు 1 వీక్లో ఐ మీన్ ఒక మంత్లో 1 వీక్ పెట్టుకోండి. సో ఒమాడ్ చేయండి, మిగిలిన 3 వారాలు కూడా చక్కగా మీకు నా నచ్చిన విండో ఫాలో అవ్వండి. సో ఇదండి ఒమాడ్ ఎన్ని రోజులు చేయాలన్నది. మీకు నా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈరోజు లైట్ మీద తీసుకున్నానని చెప్పాను కదా, సో అదేంటన్నది ఈరోజు చూసేద్దాం. సో వెయిట్ వచ్చేసి సేమ్ ఉందండి, 77.9. యాక్చువల్గా అయితే చాలా పెరుగుతుందని చాలా భయపడ్డాను, బట్ సేమ్ ఉంది. సో నేను ఈరోజు లైట్ మీల్ అన్నాను కదా, ఏంటంటే 3 పెసరట్టు, చట్నీ, కాఫీ అన్నమాట. అంటే క్వాంటిటీ కరెక్ట్గా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నేను ఇందులో చీజ్ వాడానండి. అంటే 1 పెసరెట్టు ఫస్ట్ దాంట్లో కరెక్ట్గా వచ్చింది కదా, అందులో ఏం లేదు, జస్ట్ ఆనియన్ పెసరెట్టే. తర్వాత ఈ రెండిట్లో కూడా చీజ్ చేసి చేశానన్నమాట. ఎందుకంటే మన బాడీకి ఫుడ్ మరీ తక్కువ అవ్వకూడదు, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ మామూలుగా అయితే ఈరోజు కొంచెం లైట్గా తీసుకుందాం అనుకున్నాను కాబట్టి ఫ్యాట్ని యాడ్ చేశానన్నమాట. సో ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫిల్లింగ్ అయిపోతుంది, అంటే మనం క్వాంటిటీ తక్కువ తీసుకున్న మనకి బాడీకి ఎంత కావాలో అంత అందుతుంది అనమాట. సో ఈరోజు మీల్ అయితే ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా మీల్ మొత్తం అదండి. సో ఈరోజు ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.